వసంతాన్ని అనేకమైనటువంటి వడుదలుగుల మధ్య కదలకుండా బెదరకుండా ఎక్కడ ఎవరికి లొంగకుండా ఒకవేళ పొట్టివాడైతే హైట్ తక్కువైతే ఎక్కడన్నా వంగేవాడేమో కానీ మూర్తిరాజు ఆ 6 అడుగుల హైట్ ఉన్న తర్వాత వంగే సమస్య లేదనేది అర్థమవుతూ ఉన్నది. వచ్చినటువంటి గౌరవ మిత్రులకు కూడా ఆహ్వానం. జ్యోతిరాజ్ గారు, సో ఈనాటి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం నేను ఏ విధంగా బైబిల్తో పరిచయం నాకు ఉన్నది. బైబిల్తో పరిచయం ఉంటే దేవుడు ఏ విధంగా నిన్ను రక్షిస్తాడు, హెచ్చిస్తాడు, ప్రమాదాల నుంచి కాపాడతాడు అనే ఈ మూడు అంశాల్ని చాలా తక్కువ సమయంలో నా సాక్ష్యంగా భావిస్తూ మీకు చెప్పిన ఉపన్యాసాన్ని ఇది పరిచయ కార్యక్రమే అన్నాడు మూర్తిరాజు గారు. సింపుల్ పరిచయంగా ఒకటి, శివయ్య రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు సిఎఫ్ ఉన్నటువంటి దేవుని భక్తులందరూ కూడా వస్తున్నటువంటి ఛాలెంజెస్లో నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుంటే ఆ ఎలిమెంటరీ స్కూల్ టీచరు సాయంత్రానికి ఆ స్కూల్ని చర్చిగా మార్చి పనికి వెళ్ళొచ్చినటువంటి ఆడవాళ్ళని పెద్దవాళ్ళని ఆ బడిలో చేర్చి వాళ్ళకి దేవుని సువార్తని బైబిల్ని చెప్తూ ఉండేవాడు. నా డ్యూటీ ఏంటంటే మాది చిన్న పాక లాంటిది మా ఇల్లు, వర్షం వస్తే అనేక సార్లు పడిపోతుంది ఊడిపోతుంది. మా ఇంటి ముందే బడి. మా పంతులు నాకేం చెప్పాడంటే సాయంత్రానికి బడి మొత్తం ఊడ్చి చాపలేసి నేను వచ్చే లోపల శుభ్రంగా పెట్టాలబ్బాయి నీ డ్యూటీ అది అన్నాడు. ఆ విధంగా బడి, గుడి, బైబిల్, వాక్యం. ఇందాక తమ్ముడు చెప్పాడు బైబిలు, బైబిల్తో పాటు వాక్యం పరిచయం అయ్యాయి. అది ఇది ఇంకా 100% మనలోకి వెళ్ళిందా అంటే బైబిల్ని చదువుదామని చాలాసార్లు ప్రయత్నం చేశాం కానీ 100% చదవలేకపోయాం. ఎందుకంటే అనేకమైనటువంటి ఒక పక్క చదువు, ఆ తర్వాత ఉద్యోగం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఇంజనీర్గా, ఆ తర్వాత రాబోడినటువంటి ఒక ఏరియాలోకి నాది కానటువంటి ఒక ప్రాంతంలోకి నేను నెట్టబడటం. ఇది మీ అందరికీ తెలుసు, నా సాక్షిగా చాలాసార్లు చెప్పాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఒక మెకానికల్ ఇంజనీర్గా స్పేస్ మెటీరియల్స్ని, ఆకాశంలోకి వెళ్ళే రాకెట్లని, విమానాలని, హెలికాప్టర్ని తయారు చేసే రక్షణ విభాగంలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్న నన్ను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో చూసి నువ్వు మాతో పాటు వస్తే నీకు నేను మంచి భవిష్యత్తు ఇస్తానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల చదువుకుని ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నావు సార్, ఇంకా 17 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది, నేను రాలేను అని అంటే ఆయన లేదు లేదు
నేలాంటి వాడు కావాలి రావాలంటే రాజకీయాల్లోకి రావటం అంటే నా ఫీల్డ్ కానటువంటి ఇంకొక ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం అయితే ఏ ఫీల్డ్లో ఉన్నా నిజాయితీగా పనిచేయటమే మన డ్యూటీ కాబట్టి అరమరకం లేకుండా ఏమాత్రం తొట్టుబాటు లేకుండా నేర్చుకోవటం మన వంతు కాబట్టి పేద వర్గాల వారు కాస్త కాస్త గట్టిగా నిలబడి చదువుకోకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రావు కాబట్టి ఉద్యోగం సంపాదించుకుంటేనే తల్లిదండ్రులు ఆశించినటువంటి ఒక స్థితిలోకి వెళ్తాం కాబట్టి చదువుకి ఉద్యోగానికి మొట్టమొదటి అంకితమై 17 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఇంకొక 17 సంవత్సరాలు దాదాపు లెఫ్ట్ ఓవర్ జాబ్ను వదిలేసి రాజశేఖర్ రెడ్డి గారు రమ్మంటే రాజకీయాల్లోకి వచ్చాం ఆనాటి పరిస్థితికి సాక్ష్యం కూడా మన మధ్యన నిలబడి ఉన్నాడు ఈరోజు ఈ రాష్ట్రం విడిపోవచ్చేమో కానీ దైవికంగా చూసినప్పుడు ఈ రాష్ట్రం చాలామంది మధ్య అవినాభావ సంబంధాన్ని రక్త సంబంధంలాగా ముడివేసి ఉంచినటువంటి విధానం ఈ డయాస్ మీద నాకు కనబడుతూ ఉన్నది 2009లో అసెంబ్లీతో పాటు కౌన్సిల్ని రాజశేఖర్ రెడ్డి గారు పునరుద్ధరిస్తే ఆ కౌన్సిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఒక జోడీగా ఒక జంటగా నాతో పాటు ప్రవేశించిన వ్యక్తి మీ ముందే మాట్లాడినటువంటి అన్న ఒకసారి ఇక్కడ రమ్మని కోరుతున్నాను రాజశ్రీ గారు మేమిద్దరం ఒకేసారి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన కౌన్సిల్లో మెంబర్స్గా ఎమ్మెల్సీలుగా ఆయనతోటి నామినేట్ చేయబడ్డాం అది నేను గవర్నర్ కోటలో అన్న ఎమ్మెల్యేల కోటలో గవర్నర్ కోట సారీ సో ఇద్దరం కూడా అయితే ఈయన ఎప్పుడు కౌన్సిల్లో మాట్లాడటం మాకు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు తక్కువ మాట్లాడుతుంటాడు ఎక్కువ పని చేస్తూ ఉంటాడు అలాంటి అన్నని రాజశేఖర్ గారిని కూడా మోతిరాజు ఉన్నాడా చెప్పా ఇక్కడి నుంచి చెప్పేనా ఎవరు మాట్లాడరు మోతిరాజు కనపడుతున్నాడా సో ఆయన కూడా లాస్ట్ బెంచ్ అక్కడి నుంచి డైరెక్షన్ జరుగుతుందా చేతులు ఎత్తున్నాడు చూడండి సో ఆ రోజు నుంచి రాజకీయాల్లో అనేకమైనటువంటి పెనుమార్పులు గురై మీ ఏరియాలో తుఫాను వస్తే ఎంత అల్లకల్లోలం అవుతుందో రాజకీయాల్లో కూడా అంతే అల్లకల్లోలు మమ్మల్ని ముట్టడించి తరిమేసి అలాగానే సముద్రంలో అలా ఒడ్డుకొచ్చి పడి మళ్ళా తిరిగి లేచి ఎలా పోతుందో రాజకీయాల్లో మా కార్యక్రమం కూడా అలానే అనేకమైనటువంటి ఆటుపోట్లకి గురైంది ఒకవేళ రాజకీయాల్లో ఇన్ని ఆటుపోట్లని రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇదంతా కూడా జరిగింది అంటే వన్ షుడ్ హ్యావ్ ఎ గాడ్ ఫాదర్ ఇన్ పాలిటిక్స్ వెనకాల ఎవరో ఒకరు ఉండి వీడు నావాడు ఇతన్ని నేను పట్టుకొచ్చాను పనికొస్తాడు అని చెప్పేవాడు లేకపోతే రాజకీయాల్లో చాలా కష్టం కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత